देने के बाद अपन वर्क कर लिए तो फिर आके जो है बिजी रहो, इंस्पेक्शन नहीं कर रहे काम के ऊपर, नहीं कर रहे पूरा ये नहीं कर टांडे के स्कूल का वर्क कम्प्लीट हुआ 3 महीने से बोल रहे आप कौन सा भी होगा लेकिन आपका काम दिगर వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏది 3 నెలలు 4 నెలలు పెండింగ్ ఉంటే వాళ్ళ డబ్బులు పెట్టి కాంట్రాక్టర్లు పెట్టి వాళ్ళు సఫర్ కావడము, బిల్స్ రాకపోవడము, అసలు వీళ్ళు ఇన్స్పెక్షన్ దగ్గరనే లేట్ అయితే పని చేసి పైసలు పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కదా. నెక్స్ట్ మీటింగ్ లోపల వచ్చే మీటింగ్ లోపల ఏదైనా ఇలాంటి ఏమన్నా ఇష్యూలు ఉంటే కూడా అంత క్లియర్ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ లో నాకు చెప్పండి. ఓసారి కింద తినేమో సార్ అది చూడాలి, చూసి అది కూడా ప్రపోజల్ పంపిస్తాను. నాకట్ కూడా తీసుకోదండి, అది కూడా తీసుకోండి, నంబర్ తీసుకోండి. ఎనిగా నెక్స్ట్ మీటింగ్ లోపల ఇదిగా పంచాయతీరాజ్ ఎవరు వేస్తారు సార్ ఈ సంగ్రహ మండలి చూస్తాడా? ఓకే సరే, మీరు నంబర్ రాసుకోండి సార్, నంబర్ రాసుకోండి. సార్ ఎక్కడ పోయి నువ్వు అది అన్ని స్కూల్స్ ఇంక్లూడింగ్ మన ఇది ఖాళీ ఇదే ఖాళీ అని ఒకటి అప్పుడు పెట్టి సార్ కాపీలో వస్తాడు తీసుకొని చూసుకో. సరే నెక్స్ట్ మీటింగ్లో ఇవ్వండి, మీ టెస్ట్ మెజర్తో రావాలి గారు. నెక్స్ట్ మీటింగ్లో నాకు ఆల్ స్కూల్స్ విత్ విజిట్ అండ్ టెస్ట్ మెజర్తో రావాలి లేదు గారు, మీరు కూడా ఉండాలి మీటింగ్ ప్లీజ్. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇంక్లూడింగ్ జెడ్పీసీ ఉండే మన ఏమైనా బిజీ ఉంటే ఓకే, బిజీ లేకపోతే నెక్స్ట్ మీటింగ్లో ఉండే ప్రయత్నం చేసుకోమని చెప్పండి. నంబర్ వన్, ఒకవేళ వాళ్ళు బిజీ ఉండి రాలేకపోతే మీరు ఒక పని ఏం చేయాలంటే ఎంపీడీ ఒకరు మీకున్న మీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఇంక్లూడింగ్ ఆమ్లెట్ తాండం ఆమ్లెట్లు అని ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఏది పోల్స్ డ్యామేజ్ పోల్స్ కానీ కొంత కొత్తగా పోల్స్ కావాలి, కండక్టర్ అంటే వైరింగ్ ఉండాలి, ఇలాంటి ఏమైనా పెండింగ్ ఉంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో ఒక నోట్ అంతా తెప్పించుకొని మీరు సబ్మిట్ చేయాలి. వాళ్ళు తిరిగి చేయమంటే చేయరు మన దగ్గర కొంచెం ఆల్రెడీ లేదండి, అట్లా కాదు కదా. మీ బాధ్యత మీ మండల సమావేశం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి, ఇప్పుడు లేదు నెక్స్ట్ మీటింగ్ ఎంత సాక్షన్ గురించి కానీ ఇప్పటి వరకు మాకు అరేంజ్ చేయలేదు, మాకు లో వోల్టేజ్ ప్రాబ్లం తోటి బాగా ప్రాబ్లం అండి. 100 kV ఉందా మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? స్మాల్ కంపెనీకి 100 kV గారి నుంచి ఇది గారికి పిడి గారి నుంచి డి గారికి ఓకే ఎస్సీ గారి దగ్గర ఉంది సాంక్షన్ సార్? ఎస్సీ గారు సాంక్షన్ చేసిన చెప్పారు ఏ కోసం అనుకుంటే 100 kV బాగా అంటే బాగా ప్రాబ్లం ఉంది, మొత్తం టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని చాలా చెప్పగలుగుతారు. ఇది నోట్ చేసుకొని ఒకసారి మీరు శుక్రవారం శుక్రవారం ఆల్రెడీ డేట్ రాజు చేశారు కదా, ఉదాహరణ అయిపోయింది ప్రస్థానం అయిపోయింది శుక్రవారం ఖాళీ తరపు సొంతం మండల ఆఫీసు సంగారెడ్డిలో ఎస్సీ ఎస్సీ ఉండాలి ఆ మీటింగ్లో, మండల ఆఫీసులో ఎస్సీ గారు ఉండాలి. ఎస్సీ ఉంటే ఆల్రెడీ వాళ్ళ ఏడీలు ఈడీలు అందరు వస్తారు, వాళ్ళ ఇంజనీర్ సెక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఎస్సీ గారిది ఫ్రైడేనా ఖాళీ ఉంది కదా, ఫ్రైడే మధ్యాహ్నం 12 గంటలకు
మధ్యాహ్నం 12 గంటలకు మండల ఆఫీసు లో మీటింగ్. సంగారెడ్డి మండల అన్ని గ్రామాలు అన్ని ఆవిడలకు సంబంధించిన దాంట్లో డిస్కషన్. 12 గంటలకు ఎస్సీ గారు ఉన్నారు, వారితో కూడా సిబ్బందిని అందరూ కూడా పిలిపించుకోమని చెప్పండి. మన ఎంబడి ఏడు బయట తీసుకున్నామని చెప్పండి. ఎస్సీ ఎలక్ట్రిసిటీ సరేనా? ఓకే, మీరు రాసుకోండి.